ఇంపార్టెంట్ బోర్డ్ మెంబరా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డ్ మెంబర్ కావాలంటే కోటీశ్వరుడన్న అయి ఉండాలి, గజ దొంగన్న అయి ఉండాలి, లేకపోతే ముఖ్యమంత్రికి వ్యాపారాలు లావాదేవీలన్నా ఉండాలి. ఈ మూడు ప్రాధాన్యత ఉంటేనే మీకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి వస్తుంది అని కూడా నేను మనవి చేస్తూ ఉండా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే బయట దోసుకోండి, ఇసుక దోసుకోండి, లిక్కర్లో దోసుకోండి, తెల్లరాయిలో దోసుకోండి. మీ భారతీయ సిమెంట్స్ కంపల్సరీగా అదే సిమెంట్ కొనాలని పెట్టండి. మిగతా పేపర్లు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు వద్దు, ఓన్లీ సాక్షి కొనాలని పెట్టండి, అక్కడ దోసుకోండి. వెంకటేశ్వర స్వామి ఏం తప్పు చేశాడా? మీకు మంచిగా చేశాడా? సో మేము చెప్పేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి మీద పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాలుగా ఎంక్వైరీస్ ఉంటాయి. దోసుకున్న ప్రతి రూపాయి కూడా కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తూ, ధర్మారెడ్డి ఇదో వార్నింగ్ అనుకో, ఇది హెచ్చరిక అనుకో, ఇప్పుడైనా నీ పద్ధతులు మార్చుకోకపోతే నేనేం చేయలేను. నేను